వెల్కమ్ టు తెలుగు 70MM. అటు ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా రాజకీయం అయితే వెడికింది అనుకోవచ్చు. గత 3 రోజుల నుంచి వైజాగ్లో ఒక టెన్షన్ వాతావరణం అయితే పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేశారు అనుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పెట్టిన ర్యాలీ కావచ్చు, అటు వైసీపీ మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడి చేశారని చెప్పి అన్నీ పోలీసులు వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడం, దాన్ని పవన్ కళ్యాణ్ గారు విడిచిపెట్టే వరకు వైజాగ్ని వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పి కూడా భీష్మించుకొని కూర్చోవటం మొత్తం ఈ పరిణామాలు అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ చేశాయి. అయితే ఈరోజు మళ్ళీ వైజాగ్ నుంచి మంగళగిరి రావటం, పార్టీ కార్యకర్తలతోటి ఒక సమావేశం ఏర్పాటు జరిగింది. సమావేశంలో పవన్ కళ్యాణ్ ఎన్నడూ చూడని విధంగా ఒక ఘాటైన వ్యాఖ్యలతో వైసీపీపై విరుచుకుపడ్డారు. నేను ఒక సినిమా వాడిని, నాకు మాటలు రావనుకున్నారా, నేనేంటో ఈరోజు నుంచి చూపిస్తానని చెప్పి వైసీపీ నాయకుల మీద తీవ్రమైన విమర్శలు అయితే చేశారు. దీనికి మద్దతుగా ఈరోజు చంద్రబాబు నాయుడు, అంటే అందరూ ఊహించుకుంటున్నట్టే ఇది జరుగుతుందని చెప్పి వైసీపీ నాయకులు కూడా అంటున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఒక బంధం అయితే నడుస్తుంది అని చెప్పి కూడా ఈరోజు పేరు నాని కావచ్చు, కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఈరోజు కామెంట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు మనం తీసుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ కలిసి ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఒక అనుమానాలకే తావిస్తుందని చెప్పి కూడా రాజకీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. నిజంగా ఈరోజు తీసుకున్నామంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందా, లేదు వైసీపీ మీద తిరుగుబాటు మొదలైంది అనుకోవచ్చు? ఇది అంశం ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి నట్టి కుమార్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే. సో మీరు వైసీపీకి అయితే కొద్దిగా సపోర్ట్గానే ఉంటారు, వాస్తవంగా అయితే మీరు చూస్తూనే ఉన్నాం గత 3 రోజుల నుంచి వైజాగ్లో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి ప్రెస్ మీట్ పెట్టడం, దీనంతటికి మించి అయితే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేసిన వ్యాఖ్యలు ఎప్పుడు మనం ఇంతవరకు అయితే చూడలేదు. పరుష పదజాలంతో ఈరోజు విరుచుకుపడ్డారు, ఏంటి అంటే రాజకీయ పెనుమార్పులు అని చోటు చేసుకోబోతున్నాయి? ఒకటండి, వైసీపీకి సానుభూతిపరుడినే, కానీ న్యాయానికి ఎప్పుడు సపోర్టివ్ ఉంటాను నేను. వైసీపీ తప్పు చేస్తే తప్పు చేశారు, ఆ నాయకులు ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేశారని చెప్పాను, అలాగే నేను మీకు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారి విషయంలో కానీ ఫ్యాన్స్ విషయంలో తప్పు చేస్తే తప్పు చేశారు, మంచి చేస్తే మంచి చేశారని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ నేనేమంటున్నానంటే వైసీపీ నాయకులు కొంత మాట్లాడిన మాటలు కొన్ని తప్పు ఉన్నాయి, అలాగే మీకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ వ్యాఖ్యలు, నిన్నటి వ్యాఖ్యలు, విశాఖపట్నం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్కసారి ఆలోచించారు, పునరాలోచించుకోవాలి. ఎందుకంటున్నానంటే మా చిరకాల కోరిక ఉత్తరాంధ్రలో మాకు రాజధాని రావాలని, మాకు ఆర్థిక రాజధాని రావాలని మాకు వస్తుంది, వస్తున్నప్పుడు మా ఆశ మాకుంది. దానికి ఎందుకు రాకూడదు, ఎందుకు రాజధాని పెట్టకూడదు అని సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే అక్కడున్న ఎర్రంనాయుడు గారు, ఎర్రంనాయుడు గారి బ్రదర్ అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, బండారు సత్యనారాయణ గారికి, అక్కడ లోకల్ స్థానికంగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే విశాఖపట్నం చాలామంది నాన్ లోకలే ఉన్నారు, కంటా శ్రీనివాసరావు గారు నాన్ లోకల్, మన అవంత్ శ్రీనివాస్ గారు అవ్వచ్చు, లేకపోతే మన వెలగపూడి రామకృష్ణ గారు అవ్వచ్చు, చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా వచ్చిన మూర్తి గారు అవ్వచ్చు, గంగిరెడ్డి గారు అవ్వచ్చు, చాలామంది ఉన్నారు. కానీ అందరినీ ఆదరించిన గడ్డ విశాఖ గడ్డ, వాళ్ళందరూ వ్యాపారంగా ఎదిగింది విశాఖ గడ్డ. మేము ఈరోజు కూడా విశాఖలో పుట్టి పెరిగిన వాళ్ళు ఇంకా ఏ పనిలో కూలి పనులు చేసుకుంటూ ఆ పనులు చేసుకుంటూ చాలామంది ఆర్థికంగా ఎవరు కూడా ఎదగలేదండి. విశాఖపట్నంలో ఎంప్లాయ్మెంట్ అనేది మాకు ఇక్కడ ఏంటంటే స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, పోర్ట్ ఏరియా అవ్వచ్చు, ఏదైనా కార్మికుల పరంగా మేము అందరం అక్కడ కార్మికంగా మాకు జాబులు వచ్చాయి తప్ప అక్కడ మాకు ఆర్థిక పరంగా ఎదిగామని, అంటే రాజధాని ఆర్థిక రాజధాని అని చెప్తున్నామని తప్ప ఆర్థిక రాజధాని అంత వనరులు అన్నీ కూడా ఉన్నా కూడా మాకు ఎవరో కూడా ఏ గవర్నమెంట్ కూడా డెవలప్ చేయలేదు. ఎందుకంటే మేము ఇచ్చాపురం నుంచి ఇక్కడికి రావటానికి 1000 కిలోమీటర్లు 66 సంవత్సరాలు హైదరాబాద్ చుట్టూ తిరిగాం, దవాఖానా కావచ్చు, మీరు ఒక పాస్పోర్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒక రేషన్ కార్డు అవ్వచ్చు, లేకపోతే ఒక ఏదైనా సరే ఏ దానికైనా రాజధానిగా మేము తిరగవలసి వచ్చింది. దానికి మద్దతుగా జేఏసీ నాయకులు దాన్ని మద్దతుగా రాజధాని చేస్తామని మాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఆశతో మొత్తం అందరూ కూడా రాజధాని కావాలని కోరారు. ఓకే, మీరు కార్యక్రమం పెట్టుకున్నారు, మీ కార్యక్రమాలు నడుస్తున్నాయి, మీది జనసేన కార్యక్రమం నడుస్తుంది, తప్పలేదు. కానీ దాంట్లో మీరు చెప్పవలసిన మాట ఏంటంటే విశాఖ రాజధాని మీరు ఎందుకు వద్దంటున్నారు? అమరావతి రాజధాని మేము వద్దనట్లేదు. అమరావతిలో అసెంబ్లీ లెజిస్లేటివ్ రాజధాని ఉండాలి, అమరావతి డెవలప్ అవ్వాలి, రాయలసీమ డెవలప్ అవ్వాలి, మేము డెవలప్ అవ్వాలి. ఇది మేము రాజధానికి, అమరావతి రైతులకు మేము వ్యతిరేకం కాదు. కానీ మాకు మీరు ఎందుకు రాజధాని వద్దంటున్నారో పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళందరూ వద్దనుకునే వాళ్ళు సమాధానం చెప్పాలి. ఒకటి. రెండో విషయం ఏంటంటే కొంతమంది ఫ్యామిలీ పరంగా మాట్లాడుతున్న వైసీపీ నాయకులు కూడా అది తప్పు, అది మాట్లాడకూడదు. మీరు ఏదైనా ఉంటే రాజకీయ పరంగా ఎదుర్కోండి వాళ్ళని,
అంతే తప్ప వాళ్ళ ఫ్యామిలీ చుట్టుకు వెళ్ళి వాళ్ళు మీ ఫ్యామిలీ చుట్టుకు ఫ్యాన్స్ వచ్చి ఈ విధంగా ఇంట్లో ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే కార్యకర్తల సమావేశంలో ఏకంగా చెప్పు తీసుకొని ఒక బెదిరించే స్థాయికి ప్రయత్నం అయితే చేశారు అని చెప్పి కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనపడుతుంది. ఒకటే అన్నారు పవన్ కళ్యాణ్, ఒకటే అన్నారు అంటే నేను చిన్నపిల్లలోనే కాదు కేంద్రానికి పోయి కంప్లైంట్ ఇచ్చుకోవడానికి, నా సమస్య ఏంటో నేను ఇక్కడే ఉండి పరిష్కరించుకుంటాను. నా పిల్లల గురించి మీకు ఎన్నిసార్లు చెప్పినా నేను ఒకటే క్లారిఫికేషన్ ఇస్తున్నాను, నా వ్యక్తిగతం అయినా కానీ నన్ను మానసికంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు కార్యకర్తల పరంగా కావచ్చు తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తున్నారు, నేను అందుకే సహనం నశించి ఈరోజు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడానికి కారణం అని చెప్పి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఒక మాట అండి, నేనేమంటున్నానంటే ఫ్యామిలీ పరంగా ఎవరికైనా నాకు మాట్లాడినా బాధ అనిపిస్తుంది, ఇంకోళ్ళు మాట్లాడినా బాధ అనిపిస్తుంది, అది తప్పు. అవతల మాట్లాడిన మాటలు కూడా అది తప్పది. రాజకీయం ఎదుర్కోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెబుతూ కొడుతున్నా లేకపోతే ఇంకోటి మాట్లాడుతున్నా అయింది, అదేంటంటే హుందాతనంగా ఉండాలి. ఇప్పుడు రాజకీయం అనేది హుందాతనంగా ఉండాలి తప్ప, ఇప్పుడు మీరు కొట్టుకొని వాళ్ళు తిట్టుకొని మీరు కొట్టుకొని ఇది కరెక్ట్ కానే కాదు. ఏ విషయానికైనా హుందాతనంగా ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా హుందాతనంగా రాజకీయం చేశారు, రాజశేఖర రెడ్డి గారు హుందాతనంగా రాజకీయం చేశారు. అలాంటి రాజకీయాలు చేయాలి కానీ ఇవాళ అంటే వ్యాఖ్యలు బాగాలేవు. అది పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లేకపోతే వైసీపీ నాయకులు కొంతమంది, నేను అందరూ అంటే కొంతమంది ఒకరిద్దరు వ్యాఖ్యలు బాగాలేవు. ఆ వ్యాఖ్యలు బాగాలేవని మీరు అంటున్నారు, అపోజిషన్ నుంచి వచ్చే వ్యాఖ్యలే ఈరోజు పదే పదే తట్టుకొని ఉండబట్టి ఈరోజు విమర్శలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా నోరు విప్పకపోతే నేను పవన్ కళ్యాణ్ గారు నేను రాజకీయంగా నేను చెప్పట్లేదు. ఇక్కడ అక్కడ ఏంటంటే ఫ్యామిలీని మాట్లాడడం అనేది తప్పు, అది అందుకనేసి నేను చెప్తున్నాను కదా. యువత నుంచి మనం మాట్లాడే విధంగా కూడా మీరు రాజకీయంగా ఎదుర్కోండి. ఇప్పుడు అక్కడ మొత్తం వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద దాడి చేశారు. వైసీపీ మీద దాడి చేసే సంస్కృతి విశాఖపట్నంలో ఉన్న వాసులకు ఎవరికి అంత అలా అలాంటి క్యారెక్టర్స్ ఎవరికి లేవు. విశాఖపట్నంలో పుట్టి పెరిగిన వ్యక్తులు ఎవరు మాకు తెలిసి అలా దాడి చేసే సంస్కృతి అయితే విశాఖపట్నంలో ఉండేవాళ్ళు లేదు. ఇది ఎక్కడి నుంచో వచ్చిన ఇక్కడ జనసేన కార్యకర్తలు అవ్వచ్చు లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, మేబీ ఎవరైనా అవ్వచ్చు, అక్కడ గుండాలు అవ్వచ్చు, కానీ వాళ్ళ మీద దాడి చేసేది వాళ్ళు బయట నుంచి వచ్చేవాళ్ళు. ఇది ఒక పథకం ప్రకారం ప్లాన్ చేశారు తప్ప ఇది విశాఖపట్నంలో పుట్టు పెరిగిన వాళ్ళు ఎవరు కూడా మాకు రాజధాని వద్దు రాజధాని మాకు అవసరం లేదు అనేవాళ్ళు లేరు. అలాగని చెప్పి అలా దాడి చేసే సంస్కృతి కూడా విశాఖపట్నం వాసులకు లేదు. అంటే ఈరోజు అంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నారు, ముందు మన పార్టీలో మణిగొడు కాపాడుకున్నాడు బీజేపీ కావచ్చు సిపిఐ సిపిఎం జనసేన టీడీపీ అందరూ ఏకతాటిపైకి వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకుందా అని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం. ఏమండి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి వాళ్ళేం కాపాడుకుంటారండి? వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఉన్నారో తెలుసు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు కలిసి చేసుకుంటారు. ఇది రాజకీయం అండి. ఏంటి శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉంటారండి? శాశ్వత మిత్రులు ఉంటారు శాశ్వత శత్రువులు ఉంటారు. ఎందుకంటే ఏ పార్టీని నేను కలవచ్చు, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే 175 సీట్లకి నేను వన్ మ్యాన్ షో వన్గా సింగిల్గా వస్తాను సింగిల్గా కొట్టుకెళ్తాను అంటున్నాడు. ఆ దాన్ని అందరూ కలిసి మొత్తం టోటల్ పోరాడాలనుకుంటున్నారు. అంతే పోరాడటం తప్పేం లేదు. అంటే రాజకీయ పొత్తు అనేది ఎవరైనా అది రాజకీయ పొత్తు అనేది అవసరాలు పెట్టి పొత్తు పెట్టుకుంటారు లేకపోతే రాజకీయంగా విమర్శించుకుంటారు, కానీ దాన్ని ఏం తప్పేం కాదు, తప్పనవసరం అవసరమేం లేదు. నేనేమంటానంటే ఇవాళ మాట్లాడిన మాటలు నేను పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లేకపోతే అవతరగా సున్నారు మాటలు అవ్వచ్చు, అది రాజకీయంగా జనాలు చూస్తుంటే అసహ్యంగా కనబడుతుంది. మేమేమంటున్నాం అంటే ఇంకా 1.5 ఇయర్ ఉంది, ఎలక్షన్లో ఎదుర్కోండి, ఎలక్షన్లో వెళ్ళండి. మీరు రాజధాని ఎందుకు వద్దు అంటున్నారు అనేది సమాధానం చెప్పాల్సింది. ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలి. విశాఖపట్నం రాజధాని ఎందుకు వద్దు అంటున్నారు? మేము అమరావతి రాజధాని మేము వద్దని మేము చెప్పట్లేదు. మీరు రాజధాని ఎందుకు వద్దు అంటున్నారో సమాధానం చెప్పాలి. అక్కడున్న నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ పుట్టిన వాళ్ళు అక్కడ పెరిగిన వాళ్ళు బండారు సత్యనారాయణమూర్తి గారు, ఎర్ర అచ్చం నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, అక్కడ ఉన్న మొత్తం టీడీపీ వెలగపూడి రామకృష్ణ గారు, అక్కడ ఉన్న గంటా శ్రీనివాసరావు గారు, అక్కడున్న పెద్దలందరూ అయ్యన్న పాత్రుడు గారు, వీళ్ళందరూ మీకు రాజధాని ఎందుకు వద్ద సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. వంగపూడి అనిత గారు, విశాఖ జిల్లాలో ఉన్న అనిత గారు, వీళ్ళందరూ మాకు రాజధాని విశాఖపట్నం ఎందుకు వద్దు అంటున్నారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇంకోటి మొత్తం టోటల్గా స్థలాలు కబ్జా చేయడానికే విశాఖపట్నం రాజధాని కావాలని కొంతమంది టీడీపీలు అంటున్నారు. నేను ఓకే, మరి అమరావతిలో మరి స్థలాలు మీరు ఏ విధంగా స్థలాలు తీసుకున్నారని చెప్పేసి అమరావతి రాజధాని మీరు పెట్టుకున్నారు? అంటే ఇక్కడ ప్రజల మనుగడ మీకు అవసరం లేదా? ఏ పార్టీ అవన్నీ ప్రజల మనుగడ మీకు అవసరం లేదా? ప్రజల మనుగడ మీకు కావాలా? ప్రజల బాధ మీకు కావాలా? కష్టం మీకు కావాలా? వద్దా? మీకు మీ మన రాజధాని మన విశాఖపట్నంలో మీరు సపోర్ట్ చేస్తారా సపోర్ట్ చేయరా? విశాఖపట్నంలో మీరు ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఈ విశాఖపట్నం మాకు రాజధాని వద్దు, ఈ విశాఖపట్నం మాకు అవసరం లేదు, విశాఖపట్నం రాజధాని రా వద్దు అని వద్దు మీ ఎలక్షన్కి వెళ్ళండి.
అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వలైనా సరే అలాగే వెళ్ళండి ఎలక్షన్కి. దాంట్లో గెలిచారనుకోండి, అందరూ విశాఖపట్నం వద్దు, విశాఖపట్నం రాజధానికి ఎవరు యాక్సెప్ట్ చేయలేదు జనాలు, వాళ్ళు జనాలు వచ్చి విశాఖపట్నం మాకు వద్దని జనాలు ఓటేశారు అనుకుందాం. ఎందుకు తప్పు? ఏమండి, మా మేము 66 సంవత్సరాలు ఇక్కడ విశాఖపట్నం నుంచి రాజధాని ఏదైతే హైదరాబాద్ ఉందో హైదరాబాద్కి ప్రతిరోజు కష్టపడ్డాం. అప్పుడున్న ఆంధ్ర సీఎంలు ఎవ్వరు కూడా విశాఖపట్నం కానీ ఇచ్చాపురం దాకా శ్రీకాకుళం జిల్లా కానీ మన్యం జిల్లా కానీ మాకు విజయనగరం జిల్లా కానీ ఏ డెవలపింగ్లు చేయలేదు. మాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలన్నా హైదరాబాదే, మొత్తం మంచి హాస్పిటల్ కావాలన్నా హైదరాబాదే, మొత్తం ఒరిస్సా నుంచి కూడా హైదరాబాద్కే వచ్చారు తప్ప ఏ ఒక్కదానికైనా ఎప్పుడైనా ఎవరైనా సహాయం చేశారు? 14 సంవత్సరాలు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు చెప్పానండి. అలాగే మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా చేసి ఉంటే ఈరోజు ఎందుకు ఈ బాధపడతాం? 2014 విడిపోతే రాత్రి రాత్రి 24 దాకా మన గవర్నమెంట్ ఉంది ఇక్కడ, 24 దాకా మన రాజధాని హైదరాబాదే. ఎందుకు వదిలి వెళ్ళిపోయారు? ఎందుకు ఈ రాజధాని వద్దని చెప్పి మమ్మల్ని అందరినీ ఇక్కడ ఇబ్బందులు పెట్టి మేము హైదరాబాద్లో ఉంటే నాన్ లోకల్ కింద అయిపోయే పరిస్థితికి మమ్మల్ని ఏదో తీసుకొచ్చారు. ఇప్పుడు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అని పెట్టారు, భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టారు. భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టేటప్పుడు ఇప్పుడు తెలంగాణ ఉంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఉంటే ఏంటి, రెండు కలిసిపోతే ఏంటి? ఆ రోజు పుట్టినదే తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ కోసం పుట్టింది, తెలంగాణ ఒక తెలంగాణ ఆశయాల కోసం పుట్టింది, తెలంగాణ రావడం కోసం పుట్టింది. ఈరోజు భారతీయ రాష్ట్ర సమితి అయిపోయేటప్పుడు రెండు రాష్ట్రాలు కలిసిపోయినా ఒకటే, కలగపోయినా ఒకటే. రెండు రాష్ట్రాలు కలిసిపోయినా భారతీయ రాష్ట్ర సమితి, భారతీయ రాష్ట్ర సమితి. రెండు రాష్ట్రాలు కలిసిపోయి చంద్రశేఖర గారిని బిఎస్ సీఎంగా ఉండమానండి, మాకు ఇదే రాజధాని పెట్టమానండి హైదరాబాదే, ఇంకేముంటుంది? భారతీయ రాష్ట్ర సమితి అంటే అర్థం అదే కదా. తెలంగాణ రాష్ట్రం అంటే వేరు, భారతీయ రాష్ట్రం అంటే అర్థం అదే. భారతీయ రాష్ట్రం రెండు రాష్ట్రాలకు ఆయనే పెట్టుకొని సీఎంగా ఉండి మాకు రాజధాని ఇదే పెట్టమన్నాడు, ఏముంటుంది? ఆ రోజు పుట్టిన పురుడుగడ్డ తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ కోసమే పుట్టింది. ఈరోజు భారతీయ రాష్ట్ర సమితి ఎప్పుడైతే అయిందో, భారతదేశంలో రెండు రాష్ట్రాలు ఒకటే అయితే ఏమైపోతుంది? ఇంకా ఇక్కడ బోర్డర్ లేదు, ఏమీ లేదు, రెండు రాష్ట్రాలు. చర్చ ఆంధ్రప్రదేశ్ గురించి కాదు కాదు, నేను జనరల్ డిస్కషన్లో ఇక్కడ మేము పడ్డ కష్టం, మేము పడ్డ బాధ, 66 సంవత్సరాలు హైదరాబాద్ తిరిగి మా ఉత్తరాంధ్ర బాధని మీకు చెప్తున్నా. అలాగే అక్కడ ఇది అందరూ ప్రతిపక్షాలు ఎందుకు మాకు ఉత్తరాంధ్ర రాజధాని కావాలంటే వద్దు అంటున్నారు అని దానికోసం మీకు చెప్తున్నా. అర్థమే తీసుకున్నామంటే రాజధానికి సంబంధించి, క్యాపిటల్ సిటీకి సంబంధించి ప్రభుత్వం మొదటి నుంచి కొంత నిర్లక్ష్యంగా ఉండబట్టే ఈరోజు ఇది ఒక పెద్ద సమస్యగా తయారైపోయి ఈరోజు ప్రాంతాల మధ్య విదేశాలు రెచ్చగొట్టే స్థితికి వచ్చిందని చెప్పి కూడా ఈరోజు విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అదేవిధంగా తీసుకున్నారంటే 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో ఉంటాం, చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించడం, ఈరోజు మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెంటనే కలవటం, ఇది వైసీపీ నాయకులు చెప్పేది అంటే ఇది స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని చెప్పి ఒక మాట. అది రాజకీయంగా వాళ్ళు మాట్లాడవచ్చు, కానీ ఏమండి, ఒకరికి ఒకరు పరామర్శించడానికి ఒకరు మాట్లాడుకోవడానికి ఎవరు శత్రువులు కాదండి. రాజకీయంగా ఎవరి పార్టీ మేనిఫెస్టోలు ఎవరి పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటారు తప్ప బయటకు వస్తే అందరూ మాట్లాడుకుని అందరూ మాట్లాడుకోవాలి. ఓకే, ఆయనకి ఏ ప్రాబ్లం ఉందో పరామర్శించాడు, ఫోన్లో మాట్లాడాడు అంటే 3 రోజులు కిందకి దిగలేదని చెప్పి దింపలేదని చెప్పేసి మొత్తం ఆయన ఏదో బందీకానాలో చేశారు పవన్ కళ్యాణ్ గారిని. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, దాంట్లో తప్పలేదు. అలాగే చంద్రబాబు నాయుడు పరామర్శించడం తప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర రావడం తప్పలేదు. ఇది వెళ్ళడం రావడం అనేది ఇస్ కామన్. ఇప్పుడు ఏంటంటే వెళ్ళడం రావడం అనేది, ఇప్పుడు నేను ఒకటే అంట, చంద్రబాబు నాయుడు గారు వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరు అని ఎవరని చెప్పారా? కాదు కదా. బీజేపీ వాళ్ళు పార్టీని ఎవరు ఎవరు పొత్తురాలు పెట్టుకుంటారు, ఇస్ వన్ మ్యాన్ షో అనేది వైసీపీ, పొత్తులు లేవు వాళ్ళు. మేము పొత్తుల్లో జనాల్లో మేము ఆల్రెడీ పొత్తులు పార్టీ ఎలక్షన్ అప్పుడు పెట్టుకుంటాం, ఇప్పుడు ప్రజాస్వామ్యం కోసం కష్టపడతాం అంటున్నారు, తప్పేం లేదు దాంట్లోనే. అయితే ఏంటంటే ఈ వ్యాఖ్యలు అనేది ఎక్కువ మితిమీరి పోతున్నాయి, ప్రజలు చూడటానికి ఇబ్బంది కలగాలి. కొన్ని కామెంట్లు చేశారు అంటే నోవాటల్ హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో లైటింగ్ మొత్తం ఆపేశారు, అంటే పవన్ కళ్యాణ్ మీద దాడి చేయడానికి ఇదంతా పకడ్బందీ వ్యూహం ప్రకారం వైసీపీ నాయకులు చేశారని చెప్పి అని వాళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, దాడి అక్కడ జనసేన కార్యకర్తలు దాడి చేసి మినిస్టర్లు చేశారు, అది క్లియర్గా కొట్టుకో విజువల్స్ చూస్తాం. మరి ఆ దాడి చేయడం కూడా సంస్కృతి కాదు కదా, దాడి చేయడం కూడా తప్పు కాదు కదా, తప్పే కదా. మరి ఆ తప్పు అయినప్పుడు మరి దాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఖండించలేదు? రోజా గారి మీద జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఖండించలేదు, ఎవరు ఎందుకు ఖండించలేదు? ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వాళ్ళు నేను వెనకేసుకు రాలే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ కోసం మాట్లాడేటప్పుడు కరెక్ట్ కాదు, మనం ఇలా ఏదో చూపిస్తే మన ఫ్యామిలీ ఉంటుందని చెప్పాం. అంటే దీని హుందాతనంగా వాళ్ళని కూడా మేము ఖండించాం, ఎందుకంటే ప్రతి వైసీపీ సానుభూతిపరమైన తప్పు మాట్లాడేటప్పుడు తప్పని చెప్పాలి. కానీ
మీకు హౌందాతనం మీరు తీసుకొని దారి జరిగినప్పుడు ఆడపిల్ల జరిగింది మన ఆర్టి తోట ఆర్టిస్ట్ ఆడపిల్ల కదా ఆమెకు జరిగిన దారిలో కానీ ఇంక సుబ్బారెడ్డి గారు టీడీ చైర్మన్ గారికి కానీ జరిగిన దారిలో మీరు ఒక మాట ఖండించుంటే వీళ్ళందరూ సిపిఐ కానీ సిపిఎం కానీ బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే టీడీపీ కానీ చేస్తుంటే హ్యాపీగా ఉండేది, హుందాతనంగా ఉండేది. ఆ హుందాతనం మర్చిపోయి మళ్ళీ మీరు ఓకే ఇక పోలీసు వాళ్ళు ఎందుకంటే పోలీసు వాళ్ళు లాండ్రాడ్ని కాపాడుకోవడానికి పోలీసు వాళ్ళు ఉన్నారు, వైఫల్యం ఉంది, పోలీసుల వైఫల్యం ఉంది, పోలీసుల వైఫల్యం లేదని చెప్పండి. అమరావతి పోలీసుల వైఫల్యం అనేది 100% పోలీసుల వైఫల్యం వల్లే జరిగింది. దాంట్లో నో డౌట్ ఆల్రెడీ ముగ్గురు సీఎం లెవెల్లో వీఆర్కి పంపించారు, సస్పెండ్ చేయాలి వాళ్ళని అసలు. ఎందుకంటే పోలీసుల వైఫల్యం అనేది జరిగింది, పోలీసుల వైఫల్యం జరగలేదు అన్నది మాట అంటాను లేదు. ఎందుకంటే వాళ్ళ మినిస్టర్స్ ఎదుర్కొంటే ర్యాలీ జరిగేటప్పుడు వాళ్ళు ఇటు పెట్టాలి, ఇటుగా ఎదురుపడకుండా వాళ్ళ రూట్ క్లియరెన్స్ వీళ్ళ రూట్ క్లియరెన్స్ రెండు క్లియరెన్స్లు ఇవ్వాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. పోలీసులు రెండు ఎదురుపడే ప్రసక్తి తీసుకొచ్చిన పరిస్థితి పోలీసుల మీద ఉంది కాబట్టి అది 100% పోలీసులు కూడా కొంత ఒత్తిడికి గురవుతున్నారు. నిజంగా మీరు అన్నట్టు అమరావతి ర్యాలీ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఒక సమస్య అయితే మొదలవుతుంది, దీనికి వ్యతిరేకంగా పోలీసులు ఒత్తిడి లేదండి. ఈజ్ చంద్రబాబు నాయుడు గారు ఇజ్ మ్యాన్ ప్లేట్ ఇస్ ద చంద్రబాబు నాయుడు గారికి కొంతమంది పోలీసులు పనిచేస్తున్నారు. ఈ రోజు కాదు, నేను 2 సంవత్సరాలు నుంచి చెప్పుకొస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి కొంతమంది పోలీసులు పనిచేస్తున్నారు. దాన్ని దాంట్లో భాగమే ఈ ఈ గొడవలు వ్యూహకర్తలు అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలీదా? ఇంటెలిజెన్స్కి అన్నీ కూడా చెప్తున్నారు, కొంత భాగం మాత్రం ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి, ఎట్టి పరిస్థితి తెలుసుకోవాలి. నేను ఇంకోటి చెప్తున్నాను, నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కొంత డిపార్ట్మెంట్ పార్టీని అభాసపాలు చేయడం కోసం, గవర్నమెంట్ని అభాసపాలు చేయడం కోసం చేస్తుంది. ఇది నేను ఈరోజు మాట్లాడిన మాట కాదు, నేను ఆ రోజు చెప్తున్నా, ఎప్పటి నుంచి చెప్పుకొస్తున్నా, ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన చాణక్యుడు, అందరినీ గుప్పట్లో పెట్టుకోగలడు, కనుక దాంట్లో భాగమే ఇవన్నీ జరుగుతున్నాయి. కొంతమంది ఈరోజు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, ఇది ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది, చూస్తారు కదా ముందు ముందు పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు స్పీడ్ గా ఎలా ఉంటుందని చెప్పి కూడా నేను ఒక్కటి ఒకే ఒక ప్రశ్న అడుగుతాను సార్, సూట్ గా అడుగుతా. పవన్ కళ్యాణ్ గారు సీఎం, మీరు సెంట్రల్కి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారు సీఎంగా అనౌన్స్ చేస్తారని మీరు పొత్తులో పెట్టుకొని, మీరు లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా మీరు అనౌన్స్ చేయగలరా, అనౌన్స్ చేసుకొని వైసీపీ మీద పోటీకి వెళ్ళగలరా? చంద్రబాబు నాయుడు గారిని కానీ అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ గారు సీఎం చేసి మీరు కాపుల మీద అభిమానం ఉంటే, నిజంగా కాపుల మీద అభిమానం ఉంటే, ప్రేమ ఉంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసి లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేసి మీరు సెంట్రల్కి వెళ్ళి ఎలక్షన్స్ ఇప్పుడు అనౌన్స్ చేసి పొత్తులకి వెళ్ళగలరా చెప్పండి? వైసీపీ మీద మీరు అనౌన్స్ చేయగలరా? ఆ అనౌన్స్ చేసి చెప్పండి ఇప్పుడు ఈ రోజుకి మొత్తం టోటల్గా, అప్పుడు రాజకీయం మారుతుంది. ఇప్పుడు ఎలాగుందంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చెప్పినా మళ్ళా పవన్ కళ్యాణ్ గారికి మళ్ళా రాకుండా మళ్ళా చంద్రబాబు నాయుడు గారే ఒకవేళ గవర్నమెంట్ వస్తే సీఎం అవుతారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు, కాపులు అందరూ కోరుకుంటున్నారు, అన్ని కులాలు కోరుకుంటున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతున్నారు అనుకోండి, అప్పుడు పోటా పోటీ ఉంటుంది. ఇది ఎలక్షన్లు వచ్చేసి ఇంకా 1.5 ఇయర్ దాకా ఉన్నాయి, ఇప్పుడు అనౌన్స్ చేయండి. వ్యక్తిగతంగా వ్యక్తిగత విమర్శలు పరుశు పదజలాలు అదే అంటుందండి, కాదు ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, నేను మళ్ళీ మీ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఎవ్వలైనా టీడీపీ వాళ్ళైనా సరే ఎవరైనా, పవన్ కళ్యాణ్ గారు సీఎం, నేను వైసీపీకి సానుభూతి పడిని, నేను చచ్చిపోయిన దాకా వైసీపీకి సానుభూతిగానే ఉంటాను. దాని మీద చంద్రబాబు నాయుడు చాలా క్లారిటీ, రిపోర్టర్ అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు చాలా క్లారిటీగా చెప్పారు, ఇది ఓన్లీ మేము రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, పార్టీల మడుగును కాపాడుకోవడానికి మాత్రమే మేము కలిసి ఉన్నాము, రాజకీయంగా మీరు రేపు ఎలక్షన్ జరిగే టైంకి ఎవడ వ్యక్తిగతం వాళ్ళది అని సార్ ఒక మాట ఇవన్నీ చెప్పింది విన్నాను, నేను అంతా విన్నాను. నేనేమంటున్నానంటే నేను అడిగిన ప్రశ్నకి, కాపులకి మేము ఎప్పటి నుంచో చిరంజీవి గారు సీఎం అవ్వాలనుకున్నారు, దాసనారా గారు అనుకున్నాం, ఎవలెవలో అనుకున్నాం, అవ్వలేదు రంగా గారు అనుకున్నాం, అవ్వలేదు. ఇప్పుడు మాకు కాపులకి సీఎం ఒక పవన్ కళ్యాణ్ అవకాశం ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు అవ్వాలి. అది పవన్ కళ్యాణ్ గారు సీఎంగా అనౌన్స్ చేసి వీళ్ళందరూ పొత్తులో వెళ్ళగలరా? జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ 1 మ్యాన్ షో డైరెక్ట్ అటాక్ అండ్ 175 సీట్స్ అని చెప్పి టార్గెట్ ఆయన పెట్టాడు, మీరు వెళ్ళగలరా? అప్పుడు అనౌన్స్ చేయండి, అనౌన్స్ చేయగలిగితే అప్పుడు దానికి ఏముంటుందో పరిణామాలు, రేపటి పరిణామాలు ఏముంటాయనేది చూడొచ్చు. అంతే తప్ప ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు వాళ్ళు మాట్లాడి వైసీపీ మాట్లాడుతుంది, చంద్రబాబు నాయుడుకి మళ్ళా ఊడికి చేసి మళ్ళా కష్టపడి మళ్ళా జగన్మోహన్ మళ్ళా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుని పోషిస్తారేమో అన్న భయంతో వాళ్ళు ఉన్నారు. అంటే జనాలు ఉన్నారు, జనాలు ఉన్న దాంట్లో జనాలు ఉన్న అనుమానాన్ని నేను తీరుస్తున్నాను, నేనేం నా ఒక్కరిది నేను చెప్పట్లేదు వ్యక్తిగతంగా, ఇది కరెక్టా కాదా?
ఇది అనుమానం, ఇది అందరి అనుమానం. నేను ఒక్క ఒక్క నట్టి కుమార్గా నాకు అనుమానం, నాకు నేను చెప్పాక సినిమాలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారి అభిమాని, నేను పార్టీకి వస్తే నేను వైసీపీకే సానుభూతి పడిన. పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యల్లో అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇలా కొంతమంది మినిస్టర్లు ఎక్స్ మినిస్టర్ పేర్లు తీసుకుని వాళ్ళని అంటలేదు అందరినీ, అందరు రాజకీయాల్లో అందరినీ నా కొడుకుల్లారాంటి పదాలు కొంతమంది ఇది ఒక ఇది కొంతమందికి కొంతమందికే నడుస్తున్న గొడవ తప్ప అందరు రాజకీయ నాయకులు చెడ్డోళ్ళు కాదు, అందరు రాజకీయ నాయకులు మంచోళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చండి, నేను ఒకటి మాత్రం చెప్తానండి, 600 ఎవరు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ కోసం మాట్లాడేది మాత్రం ఒప్పుకునేది ఉండదండి. నేనైతే చెప్తున్నా ఒప్పుకునేది ఉండదు, దాంట్లో ప్రసక్తిని సపోర్ట్ చేసేది ఉండదు. ఎందుకంటే ఫ్యామిలీని మాట్లాడుకుంటే మీరు దిగజారిపోతున్నారు, మీరు దిగజారిపోయి ఓటింగ్ పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ మూడు విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయి సార్. అంటే వైసీపీ నుంచి కొన్ని వ్యాఖ్యలు అయితే మనం గతంలో చూసాము, తిట్ల పురాణం మనం చూసాము, కానీ పార్టీ అధ్యక్షుడు ఎక్కడ మాట్లాడలేదు. ఇటు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీ తీసుకున్నా కావచ్చు, అక్కడ చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడ పరుషు పదమంజలు అయితే మాట్లాడలేదు, వాళ్ళ పార్టీలో నాయకులు మాట్లాడారు. ఇక్కడ డైరెక్ట్గా జనసేన పార్టీ అధ్యక్షుడే మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి కూడా కొంతమంది విమర్శలు అయితే ఇస్తున్నారు. ఆ పార్టీలో నాయకులు అయితే మాట్లాడచ్చు కదా, అని సమాధానంగా డైరెక్ట్ అధ్యక్షుడు మాట్లాడటం ఒక్కొక్క పార్టీలో అధ్యక్షుడు మాట్లాడటం అంటే ఆయన మాట్లాడిన మాటలో నేను చూశాను. ఆ మాటల వ్యాఖ్యలు హుందాతనంగా ఉండాలి, ఆ వ్యాఖ్యలు అలా కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు. నేను అది ఏమన్నానంటే అది బాధ ఉండొచ్చు, కానీ చాలా స్పష్టంగా చెప్పాడు ఈ రోజు ఓరి శాంపిల్ మాత్రమే చూశారు. ఓకే ఈ సార్ శాంపుల్లా ఇంకోటి కాదండి, నేను ఏమంటున్నానంటే ఆయన మాట్లాడిన మాటల్లో నేను మూడు పదాలు చూశాను. నేను సినిమాలు తీశాను, నేను నా పిల్లల డబ్బులతో నేను నా పిల్లల డిపాజిట్ల డబ్బులు తీసి నేను కట్టాను. నేను డబ్బులు కక్కుర్త పడే వ్యక్తిని కాదు, నేను ప్యాకేజీలు తీసుకునే వాడిని కాదు, ఈ ప్యాకేజీలు నాకు అవసరం లేదు. పార్టీని నడపడం కోసం నేను రాజరంగ పరంగా ప్రజల కోసం కష్టపడుతున్నా, నేను ఎన్ని పిల్లలు చేసుకుంటే మీకు ఎందుకు, నేను వ్యాఖ్యలిచ్చి చేసుకున్నాను ఎందుకని చెప్పేసి మాట్లాడాడు. మాట్లాడిన దానికి ఆన్సర్లు ఉన్నాయి, ఆయన బాధ ఉంది, ఆయన దాంట్లో కష్టం ఉంది, నేను కాదని చెప్పట్లే. ఎందుకంటే కొంతమంది మాట్లాడిన మాటలు నేను మూడు రోజులకి చూసి నాకే బాధ అనిపించింది. ఎందుకంటే ఈ వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు, ఆ మాట్లాడిన వ్యక్తులకు కూడా నేను చెప్తున్నా వ్యక్తిగత విషయాలు వాళ్ళ మీద మాట్లాడితే మీరేమవుతారనేది ఒకసారి అర్థం చేసుకోండి. అదే ఫ్యాన్స్ వాళ్ళ మీద మాట్లాడితే ఏమవుతారు మీరు మొత్తం మీద? నేనేమంటానంటే మనం వ్యక్తిగత విషయాలు మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి ఏం ఇలా చూపిస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగా హుందాతనంగా మాట్లాడండి. పార్టీ గవర్నమెంట్ మనం హుందాతనంగా ఉండాలి. మన నాయకుడు మనకు నేర్పించింది ఏంటంటే ఎదుటివాడిని అనేటప్పుడు ఆచితూచి మనకు కూడా అది ఎఫర్ట్ వస్తుందని ఆలోచించి మాట్లాడాలి తప్ప ఏదో మాట్లాడప్పుడు. ఇవాళ ఆయన మాట్లాడిన మాటలతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలతో నేను ఏకీపించను, కానీ ఆయన మాట్లాడిన ఆ పదజాలం నేను ఏకీపించను. ఆయన బాధను నేను అర్థం చేసుకుంటాను, ఆ బాధను నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే మూడు రోజుల నుంచి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎవరో మాట్లాడుతున్నారు. ఓకే, విశాఖపట్నంలో ఒక వ్యక్తి ఆయన మాట్లాడుతూనే ఉన్నా తప్పది, ఎవరు తప్పే మాట్లాడటం చాలా నాట్ కరెక్ట్. అది నేను ఆ వ్యక్తుల కోసం నేను ఒకటే మాట చెప్తున్నా, మాట్లాడిన వ్యక్తుల కోసం ఫ్యామిలీ కోసం మాట్లాడితే వాళ్ళ ఫ్యామిలీ కోసం మాట్లాడితే ఏమవుతారు వీళ్ళు? ఇంకా చిన్నపిల్లలు వాళ్ళ ఫ్యామిలీ కోసం మాట్లాడితే ఏమవుతారు వీళ్ళంతా? తప్పది, వాళ్ళ ఫ్యామిలీ బాధపడాలి, మీ ఫ్యామిలీ బాధపడాలి, అవసరమా? మీ రాజకీయాల కోసం మీరు తిట్టుకోండి, మీరు మాట్లాడుకోండి, మీరు ఏమైనా చేసుకోండి. మీరు రాజకీయంలో మీరు మీ అభివృద్ధి కార్యక్రమం మీరు చెప్పుకోండి, ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా రావట్లేదో ఎక్కడ రావట్లేదో ఆయన చెప్పుకుంటాడు తప్ప. ఇంకొకటి, జనసేన కార్యకర్తలు దాడి చేసింది ఖండిస్తున్నా, వైసీపీ ఎవరైతే మా ఫ్యామిలీ కోసం మాట్లాడిందో వాళ్ళని ఖండిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో ఆయన ఆ బాధని అర్థం చేసుకోగలం తప్ప ఆ పదజాలం అనేది కరెక్ట్ కాదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పొలిటికల్గా నేను వెళ్ళట్లేదు, కానీ పొలిటికల్గా వాళ్ళందరూ కలిసి ఎప్పుడు వెళ్దామని ఆల్రెడీ నిర్ణయించుకునేవే, ఏం కొత్తవేం కాదు. ఇప్పుడు ఏం కొత్తగా మనం ఏం టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. వన్ మ్యాన్ షో ఒక దాంట్లో 170 సీట్లు టార్గెట్ అని వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నాడు, ఇంకో పార్టీ నాకు అవసరం లేదని చెప్తున్నాడు. వీళ్ళు వచ్చి మొత్తం అన్ని పార్టీలు కలిసి మేము వెళ్దామని అనుకుంటున్నారు. కనుక దీంట్లో ఎక్కడ దీనికైతే పునాది అమరావతి చుట్టే కదంతా నడుస్తుంది. ఎందుకంటే ఈ అమరావతి మెయిన్ కాన్సెప్ట్ తీసుకొని చాలా లైట్గా తీసుకొని ఈరోజు చాలా ఉద్ధృతంగా సార్ మీరు చెప్పండి, అమరావతి పాదయాత్ర ఎవరిదండి? పాదయాత్ర జరుగుతుంది, అమరావతి పాదయాత్ర టీడీపీ నడిపిస్తున్న పాదయాత్ర, లేకపోతే అమరావతి ఇప్పుడు విశాఖ రాజధాని సపోర్టెడ్ వైసీపీ, జేఈసీ ఉంది సపోర్టెడ్ వైసీపీ పక్క ఒప్పుకుంటాం. అలాగే మన అమరావతి రాజధాని టీడీపీ సపోర్టే కదా, మరి అది ఎందుకండి? అన్నీ కావాలి కదా. ఆంధ్రప్రదేశ్కి తండ్రి లాంటి వాడు సీఎం, ఆంధ్రప్రదేశ్కి తండ్రి లాంటి వాడు ప్రతిపక్ష నాయకుడు. మేము వద్దా, మేము ఉత్తరాంధ్ర వాళ్ళు మాకు వద్దా?
మేము కావాలి కదా. మేమేమంటున్నాము, మీకు అమరావతి రాజధాని మేము వ్యతిరేకించట్లేదు, మీరు మమ్మల్ని ఆదరించండి, ఆర్థిక రాజధానిగా మమ్మల్ని త్రివేకర గారిని ఉంచండి, మొత్తం టోటల్గా మూడు రాజధాని ఆమోదించు. ఆ రోజు ఉత్తరాంధ్ర నాయకులు కావచ్చు ఎవరైనా సరే అమరావతిని రాజధానిగా డిసైడ్ చేసిన చంద్రబాబు నాయుడిని ఈ ప్రశ్నలను ఆ రోజు ఎందుకు మీరు అడగలేకపోయారు? ఏదండి, ఉత్తరాంధ్రను కూడా మీరు అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్రని కూడా ఒక ప్రాంతాన్ని మీరు డెవలప్మెంట్ తీసుకోవాలి. ఐటీ హబ్ అని చెప్పారు కదా, ఐటీ హబ్ అన్నారు, మొత్తం ఆర్థిక రాజధాని అన్నారు, మొత్తం టోటల్గా విశాఖపట్నం డెవలప్ చేస్తామన్నారు, విశాఖపట్నంలో మొత్తం టోటల్గా ముసుమిసు మారడిగా చేస్తామన్నారు, కానీ ఒక షూటింగ్ చేయలేదు, ఒక స్టూడియో కట్టలేదు, ఒక సినిమా వాళ్ళని రప్పించలేదు. మరి అన్నీ ఏమీ చేయకుండా ఉండేటప్పుడు మా బాధ మాకుంటుంది కదా, మా కష్టం మాకుంటుంది కదా. మీరు రాజధానిగా చేసేటప్పుడు మాకు ఐటీ హబ్ అని మాకు కూడా మాట ఇచ్చారు కదా, మాకు మొత్తం రాజధాని చేస్తానన్నారు, మొత్తం ఆర్థికంగా వనరులు పెరుగుతాయన్నారు. మీరు ఏమీ మాకు డెవలపింగ్ చేయనప్పుడు, ఒక స్టూడియో రానప్పుడు, మీరు మాకు మొత్తం ఏమీ రానప్పుడు, మేము ఈరోజు టూరిజం రానప్పుడు, ఏమీ రానప్పుడు, మేము కూడా ఈరోజు కొత్త గవర్నమెంట్ వచ్చి ఆర్థిక రాజధాని చేస్తానంటే మా ఆశ ఉండదా? మాకు 66 సంవత్సరాలు మేము హైదరాబాద్ చుట్టూ తిరిగాం, సెక్రటరీ చుట్టూ, మాకు ముందు ఒక 100 కిలోమీటర్ల రాజధాని వస్తుందంటే మాకు ఆశ ఉండదా? వద్దండి, రాజధాని వద్దని ఎవరనుకుంటారు చెప్పండి. మేము అమరావతి రాజధాని వద్దని మళ్ళీ చెప్పట్లే, వాళ్ళకి వ్యతిరేకం చెప్పట, మా రాజధాని మాకు వస్తుంది, మేము ఎందుకు వ్యతిరేకించాలి? మొత్తమే తీసుకున్నామంటే ఇంకా రాబోయే, మేము వెనకబడిపోయి వెనకబాటితనం అనేది ఉత్తరాంధ్రలో అది మంత్రుల వైఫల్యం అవ్వచ్చు, సీఎంల వైఫల్యం అవ్వచ్చు, అక్కడున్న నాయకత్వం వైఫల్యం అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మేబీ వెనకబడిపోయాము అని అనటానికి వాస్తవం, ఎంప్లాయ్మెంట్ లేదు అనటానికి వాస్తవం, ఈరోజు కూడా మాకు చాలా ఇబ్బందులు ఉన్న పల్లెలు ఉన్నాయంటే వాస్తవం. ఇవన్నీ అర్థం చేసుకొని మా రాజధాని ఆర్థిక రాజధాని విశాఖపట్నంగా ఎందుకు మీరు ఇవ్వకూడదు? పవన్ కళ్యాణ్ గారు అలాగే సోమ వీర్రాజు గారు అలాగే చంద్రబాబు గారు సమానం చెప్పాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామంటే దాన్ని అడ్డుకోలేకపోలేని పరిస్థితుల్లో ఈ రోజు ఉత్తరాంధ్ర నాయకులు ఉన్నారని, ఉత్తరాంధ్ర నాయకులు ఏంటి సార్, పవన్ కళ్యాణ్ గారు ఉండవు, పవన్ కళ్యాణ్ గారు సీఎం గారితో డైరెక్ట్ గా, పిఎం గారితో డైరెక్ట్ గా ఉంది, సోమ వీర్రాజు గారు బీజేపీ, సెంట్రల్ గవర్నమెంట్ గా చెయ్యాలి, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఉంది, ఆయన ఎందుకు చేయట్లేదు? అలాగే వాళ్ళందరూ కలిపి అఖిలపక్ష మీటింగ్ వేసి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మన రాష్ట్రాన్ని, మన స్టీల్ ప్లాంట్ ని, మన ఆంధ్రలో హక్కు స్టీల్ ప్లాంట్ హక్కు, అది దాన్ని మరి ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు, ఎందుకు నిలబడలేకపోతున్నారు? ఒక సిపిఎం సిపిఐ తప్ప నిజాయితీగా ఎక్కడ కష్టపడలేదు. సార్ ఫైనల్ సార్, ఇక్కడ ఓవరాల్ గా తీసుకున్నామంటే ఇప్పుడు రాజకీయ నాయకులు వ్యక్తిగత దోషంలో ఒకళ్ళ మీద ఒకళ్ళ విమర్శలు చేసుకుంటున్నారు, ఇక్కడ ఫైనల్గా ఏంటంటే సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఒక భయానక వాతావరణంలోకి వెళ్ళిపోయారు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్, అటు ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఇటు గుంటూరు ప్రాంతం వాసులు కావచ్చు, మొత్తం మీద తీసుకున్నామంటే ఎవరికి సపోర్ట్ చేస్తే ఏమవుతుందని చెప్పి ఒక కన్ఫ్యూజ్ వాతావరణానికి వెళ్ళిపోయారు. ఏమి వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే కేసులు అవుతాయని భయపడి ఈరోజు అలాంటి వాతావరణం ఈరోజు రాజకీయంగా ఏపీలో ఎన్నడూ చూడన్న విధంగా ఈరోజు ఏపీలో పరిస్థితులు తయారయ్యాయి. అదేవిధంగా తీసుకోవచ్చు రాబోయే 1.5 ఇయర్ పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉండబోతున్నాయని చెప్పి కూడా ఏంటి, రాబోయే రోజుల్లో నేనైనా సరే లాండ్రాడ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. ఒకప్పుడు లాండ్రాడ్ వేరు, ఇప్పుడు లాండ్రాడ్ వేరు. మీరు మాట్లాడితే కేసు పెడుతున్నారు, నేను ఒక్కటే అడుగుతా, ఇప్పుడు పోలీసు వాళ్ళు మనం తిట్టొచ్చు, మనం వాళ్ళ మీద కేసు పెట్టాను లేదు, వాళ్ళని మనం ఏమైనా ఆర్గ్యుమెంట్ చేస్తే వెంటనే వాళ్ళకు ఒక కేసు ఉంది, న్యూసెన్స్ కేసు, పోలీసు వాళ్ళ మీద కానీ గవర్నమెంట్ ఆఫీసర్ మీద కేసు పెట్టారు, నాన్ బెయిలబుల్ లోన్ వేసేస్తున్నారు. ఈ నాన్ బెయిలబుల్ వారెంట్లు, ఈ న్యూసెన్స్ కేసులు, ఈ మొత్తం 253 ఎన్ని వేల కేసులు ఈ మధ్యన పెరిగాయి. అంటే సామాన్యుడు మాట్లాడే రైట్ కూడా ఇవ్వట్లేదు. నేను అటు ఇక్కడ హైదరాబాద్ చెప్పట్లేదు, హైదరాబాద్లో ఉంది మీకు ఆంధ్రప్రదేశ్లో, కానీ సామాన్యుడు మాట్లాడే ప్రసక్తి కూడా ఇవ్వట్లేదు. ఇది కోర్టులు కూడా అర్థం చేసుకోవాలి. సామాన్యుడు ప్రతి కేసు కూడా ఒకప్పుడు కేసు వచ్చేది, ఒకప్పుడు కేసులో ఏమైనా మాట్లాడితే ఏమండి ఏం జరిగిందండి అని అడిగితే గట్టిగా ఎవరైనా తాగేసి మాట్లాడితే 353 పెట్టేవారు. ప్రతిసారి కూడా ఎవరు ఏది మాట్లాడినా మనం ఇప్పుడు రేషన్ కార్డు రాలేదంటే 353 పెట్టేస్తున్నారు, ఒకవేళ ఏమైనా మా ఆఫీసర్తో గట్టిగా మాట్లాడితే 353. అంటే 353 కేసులు ఎన్ని ఉన్నాయో, ఎన్ని వేల కేసులు పెరిగాయో దాన్ని బట్టే ఈరోజు ప్రజలు నోరు నొక్కేస్తున్నారు, ప్రజలు మాట్లాడనివ్వట్లేదు అనేది అర్థమైపోతుంది. అంతే, నేనేమంటే పోలీసులు తీరు మారాలి, రాజకీయ నాయకులకి పోలీసులకి, ఎందుకంటే గవర్నమెంట్ వస్తుంది, గవర్నమెంట్ వెళ్ళిపోతుంది, కానీ పోలీసులు ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అని శాశ్వతం కనుక వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు కరెక్ట్గా చేయాలి. దాని మీద నడిచే రోజునే మన ఇండస్ట్రీ ఇది ఏదైనా సరే ఫైనల్గా రాబోయే ఎలక్షన్లకి ఇటు సిపిఐ సిపిఎం బీజేపీ జనసేన టీడీపీ అంతా కలిపి ఈరోజు ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ఒక సన్నిహిత అయితే ప్రకటించింది, ఇదే కలుపుకొలతనం ముందు ముందు కూడా సాగిద్దని మీరు అనుకుంటారా? అంటే ఒక్క మాట వాస్తవం అండి, ఇన్ని కలిసినా
వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఒకవేళ నేను అన్న ప్రకారం, అది కాదు, నేను అన్న ప్రకారం పవన్ కళ్యాణ్ సీఎంగా ప్రకటించాడు, అందరూ మద్దతు ఇచ్చి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా ప్రకటిస్తే మాత్రం టఫ్, నువ్వు నేను అంత టఫ్ వస్తుంది తప్ప ఈయన పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా ప్రకటించకుండా వీళ్ళందరూ కూడా మామూలుగా కానీ ఇలాగ మొత్తం అందరూ కూర్చొని ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని చేసినా వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ మీరు అన్నది కూడా ఒక పాయింట్, ఇక్కడ అంటే వైసీపీకి ఓట్ బ్యాంకింగ్, వైసీపీ సపరేట్గా ఉంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ సపరేట్ ఓట్ బ్యాంక్, టీడీపీ సపరేట్, ఇట్లా కొంతమంది ఇక్కడ వీళ్ళందరూ కలిసి పోటీ చేయకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం కూడా అని చెప్పి కూడా నిపుణులు అంటున్నారు. వైసీపీకి అయితే పర్ఫెక్ట్గా ఎవరితో పొత్తులేదని చెప్పి 175 సీట్లు కొడతా అని చెప్పి వాళ్ళకున్న ఓటు బ్యాంకింగ్ కావచ్చు, వాళ్ళకున్న క్యాలిక్యులేషన్ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వీళ్ళందరూ కలిసే అవకాశం అయితే మీరు అన్నట్లు కొంత కనిపిస్తుంది, ఏదో ఒక 50% కలిసే అవకాశం ఉంది, మరో 50% మీరు అన్నట్టు రేపు పవన్ కళ్యాణ్ గారు నన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించినప్పుడైతే ఒక్కసారిగా మార్పులు అయితే చోటు చేసుకోండి. సీఎంగా ప్రకటిస్తే ఒక మార్పు వస్తుందండి. సీఎంగా ప్రకటించకపోయినా అన్ని పార్టీలు కలిసినా కూడా వైసీపీని ఓడించలేరు, అంత మాత్రం వస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థ్యాంక్ యూ. Hi everybody, నేను మీ పూజిత పొన్నాడ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm.